ఎందుకు వీడు ఏకమేకైతండు వీడు మన కరోనా మంత్రిగా ఉండి 4 కోట్ల పద ఉదయాల్లో చోటు సంపాదించిండు వీడు మన అసెంబ్లీ సాక్షిగా ఈ కరోనా మీద చర్చ జరిగితే ఎంఐఎం పార్టీ అభ్యర్థులు ఓవైసీ బీజేపీ ఫ్రో లీడర్ రాజా సింగ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బట్టి విక్రమార్క వీళ్ళందరూ కలిసి ఏమన్నా తెలుసా రాజేందర్ గారు నీకు సెల్యూట్ చేస్తున్నాం కష్టకాలంలో ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చి ప్రాణాలను కాపాడిన బిడ్డవు నీవు మాత్రమే అని చెప్పిండ్రు అంతేకాదు కరోనా వచ్చి చచ్చిపోతే ఆ కుటుంబ సభ్యులు శవం తీసుకోవడానికి రాకపోతే ఆ శవాన్ని తీసుకుపోయిన బిడ్డను ఆ శవాన్ని ఖననం చేసిన బిడ్డను ఆ శవాల మధ్య తిరిగిన బిడ్డను ఇది చెప్పిందెవరు మమ్మల్ని నిత్యం తిట్టే ప్రతిపక్ష పార్టీలు చెప్పిన మాట దానికి కళ్ళు మట్టినట్టున్నారు ముఖ్యమంత్రి గారికి ఇది మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు అక్కడే ఉన్నారు ఓహో వీడు ఇంత పేరు తెచ్చుకుంటున్నా వీని సంగతి చూడాలని చెప్పి కంచె పెట్టుకుంటే అక్కడ కంచె పెట్టుకొని పంచకీర్తి చేసి అందుకే రెండో మాట దాంట్లో నేనే రాజీనామా చేసినట ఈ ఎన్నికల కారణం నేను కాసమా నన్ను మంత్రివర్గం నుంచి తొలగించింది వాళ్ళే తెలంగాణ భవన్లో కొప్పుల ఈశ్వర్ గారు కరీంనగర్ మంత్రి గారు ఇదే వినోద్ కుమార్ గారు అనేక మంది ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారు తెలుసా ఏ ఇంట్లో రాజేందర్ నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే మళ్ళీ నీ ఫోటోతో గెలిచిన సత్తా ఉంటే నువ్వు రాజీనామా చేయి నువ్వు గెలిచింది కేసీఆర్ ఫోటో మీద నువ్వు గెలిచింది కారు గుర్తు మీద నువ్వు గెలిచింది టీఆర్ పార్టీ మీద నీకు దమ్ముంటే రాజీనామా చేయమని చెప్పి సవాల్ చేసింది ఎవరు వాళ్ళే తెలంగాణ భవన్లో నేనేం చేసినా గౌరవం లేని దగ్గర ఉండొద్దని రేషన్ గల్లప్పుడుగా పుట్టిన నేను ఏ నాడు కూడా వెరవలే ఎంత కష్టం వచ్చినా ఎన్ని బాధలు పడ్డా దిగమింగుకొని ఉద్యమం నడిపిన తప్ప ఒక్కొక్కసారి ప్రాణాన్ని పరంగ పెట్టి ఉద్యమం నడిపిన బిడ్డ ఈ బిడ్డ కాబట్టి పూలు అమ్మిన కాడ కట్టెలు అమ్మే దుస్థితి రావద్దని వెంటనే రాజీనామా చేసిన మీ ఆశీర్వాదంతో మీ మాటతో నేను రాజీనామా చేసిన నేను వచ్చిన తర్వాత చాలా మంది అయ్యో బిడ్డ రేషానికి పాకులాడినా కానీ మరి కేసీఆర్ దగ్గర 100 కోట్లు ఉంటాయట కదా కేసీఆర్ మాయ చేస్తాడట కదా కేసీఆర్ పట్టుబట్టి ఓడగొడతాడట కదా పెద్ద పెద్దల్నే ఓడగొట్టినట్టు కదా.